చ బహుజన్మ తపఫలం అన్న అప్పయ్య దీక్షితుల మాటలకు పొంగిపోతూ కలదయేని గలుగుగాక మధుర మధురంబైన తెలుగు మాతృభాష అన్న వారి మాటలకు ఆనందపడుతూ అటువంటి కోరికనే కోరుకుంటూ ఎలకోయిలలు పాడిన కొసరైన కమ్మని గొంతువాడు ఎలకోయిలలు వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కమ్మని గొంతువాడు లేత మామిడి వేపలే చిగుళ్ళ వగరుకు వగరు పొగరైన వాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవ్వడయ్య తెలుగువాడు ఎవడయ్య ఎవడువాడు ంకెవ్వడయ్య తెలుగువాడు మంచి మన మల్లెలిచ్చేవాడు మంచి మనసెదురైన మల్లెలిచ్చేవాడు భాయి భాయి అన్న చేయి కలిపేవాడు తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు చిక్కులెరుగనివాడు చిత్తాన పసివాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవ్వడయ్య తెలుగువాడు అన్న సి నారాయణ రెడ్డి గారి మాటలను గుర్తు తెచ్చుకుంటూ తెలుగు వాళ్ళలో మనం తెలుగు వాళ్ళం అంటే తెలుగు భాషను బోధించేటటువంటి పండితులం తెలంగాణ తెలంగాణేతర తెలుగు బోధకులందరికీ సహ తోటి తెలుగు ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నేను ఈ మధ్య అపరిచిత గద్య కరదీపిక అనే ఒక పుస్తకాన్ని వ్రాసాను నా తొలి పుస్తకం అది ఎందుకొరకు రాశాను మనం పాఠశాలల్లో తెలుగు ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు ప్రశ్నపత్రం అంతా తయారు చేస్తాం కానీ అపరిచిత గద్యము దగ్గరకు రాగానే మన పెన్ను ఆగిపోతుంది చాలామందికి కొంతమంది స్వతహాగా తయారు చేసేస్తారు అద్భుతంగా అటువంటి వారి గురించి కాదు అందరికీ ఏమిద్దాం ఎటువంటి అంశాన్ని ఈ ప్రశ్నపత్రంలో అపరిచిత గజ్యంగా ఇవ్వాలి ఎటువంటిది స్వీకరించాలి ప్రశ్నలు ఎలా తయారు చేయాలి అని ప్రతి ఒక్కరూ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారి ఆలోచనలను వారి యొక్క అసౌకర్యాన్ని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు మంచి సౌలభ్యం కోసం అపరిచిత గద్య కరదీపిక అనే పుస్తకాన్ని తయారు చేశాను నేను అందులో ముఖ్యంగా గద్యాంశం ఎలా తయారు చేయాలి ఆ నైపుణ్యాలు పదాల పరిధి ఎంత ఉండాలి ఏ తరగతికి ఎన్ని పదాల సంఖ్య ఉండాలి ఎటువంటి విషయాలను తీసుకోవాలి ఇది చాలా ముఖ్యం అపరిచిత గద్యం ప్రశ్నపత్రంలో ఇచ్చేటప్పుడు మనం ఎటువంటి విషయాన్ని సేకరించాలి ఎటువంటి విషయాన్ని ఎంచుకుని ఇవ్వాలి తద్వారా విద్యార్థికి జరిగేటటువంటి లాభం ఏంటి అపరిచిత గద్యాంశం విద్యార్థిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది దానివల్ల ఎటువంటి ఆనందాన్ని పొందుతాడు ఎటువంటి బుద్ధి వికాసం జరుగుతుంది పఠన గ్రహణ నైపుణ్యాలు విద్యార్థికి ఏ విధంగా అలవడుతాయి ఎటువంటివి ఇవ్వాలి అనేటువంటి ఈ విషయం మీద విస్తృతంగా చర్చించి పలువురు పెద్దల అభిప్రాయాలు కూడా తీసుకొని నేను అపరిచిత గద్య కరదీపిక అనేటువంటి పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది అందులో మొత్తం అరవై నాలుగు అపరిచిత గద్యాలు అద్భుతమైనటువంటి విషయాలతో ఇంతకుముందు ఎక్కడా చదవకుండా నేను కొత్తది తెలుసుకుంటున్నాను అనే భావన ఉపాధ్యాయుడికి తప్పకుండా కలిగేటటువంటి అంశాలతో ఆ పుస్తకం రూపొందించడం జరిగింది కావున తప్పకుండా మీరు ఈ అపరిచిత గద్య కరదీపికను అందుకొని అనేక విషయాలను తెలుసుకొని అపరిచిత గద్యాన్ని కళాత్మకంగా తయారు చేయాలి అనేటువంటి కోరిక ఉన్న ప్రతి తెలుగు సోదరుడికి మనకి స్వాగతం ఈ పుస్తకాన్ని తప్పకుండా అందుకోండి నా మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ మీకు ఈ పుస్తకం కనుక కావాలి అనిపిస్తే తీసుకోవాలి అనిపిస్తే ఈ మొబైల్ నెంబర్ను సంప్రదించండి బీరంగూడ ప్రాంతంలో ఉన్నటువంటి బీహెచ్ఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో నేను పనిచేస్తూ ఉంటాను ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు చక్కగా కలిసి మరెట్టే మాట్లాడే తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ పుస్తకం చదివి మీ అభిప్రాయాన్ని నాకు పంపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ కూడా ఉంచడం జరిగింది ధన్యవాదాలు